అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఇవాల చాలా క్విక్ గా షార్ట్ వీడియో చేస్తా బికాజ్ అందరూ కూడా హడావిడి ఉండొచ్చు అన్నదమ్ములకి రాఖీలు కట్టుకుంటా. సో ఇవాల నేను చూపించే సారీస్ వచ్చేసి కోటా సిల్క్ సారీస్. ఈ కోటా సిల్క్ సారీస్ ఫస్ట్ టైం డ్రైవర్ సో తా హోమ్ వాష్ చేయొచ్చు. మంచి క్వాలిటీ పరంగా గానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. మెయిన్ ట్రాన్స్పరెంట్ కూడా అసలు ఎక్కలేదు. జనరల్ గా అయితే మనకి కోటా సిల్క్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది బట్ ఇది ఎక్కలేదు. తర్వాత ఇట్లా జరీ లైన్స్ తోటి ఎడ్జ్ వస్తుంది. మంచి పీచ్ కలర్ నేను ఫస్ట్ చూపించేది. దీని పైన మనకి నేరేడ్ పండు కలర్ ఆల్మోస్ట్ నా బ్లౌజ్ కలర్ వి పువ్వులు అట్లా మంచిగా వచ్చినాయి. కంప్లీట్ ఫ్లోరల్ కింద జరీ వీవ్. సో ఇక్కడ చూడొచ్చు ఇది జరీ వీవ్. మంచిగా థ్రెడ్ది ఇట్లా ఎంబోజ్ అయ్యి నీట్ గా చాలా బాగుంది. 2300 అవైలబుల్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే బయటకు వెళ్ళడానికి క్విక్ గా అయిపోతాయి కదా. అటు ఐరన్ అంతా అవసరం లేదు. లైట్ వెయిట్ ఉంటుంది త్రూ అవుట్ డే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో మంచి ఎల్లో ఉంది. సేమ్ అదే ప్యాటర్న్స్ కంటిన్యూ చేస్తున్నా. ఈ ఒక్క దాంట్లో బ్లౌజ్ చూద్దాం. ఈ జరీ వీవ్ తోటి వచ్చేసి పళ్ళు ఎండైన తర్వాత ఇట్లా కనిపిస్తుంది కదా. ఈ క్రాస్ డిజైన్ వేవ్స్ ప్యాటర్న్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది. సో ఈ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు. అంత తొందరగా ఏం పిగలదు బికాస్ తక్కువ క్వాలిటీది అయితే ఏమో ఛాన్స్ కానీ ఇప్పుడు మనకి క్వాలిటీ పరంగా 2300 వర్త్ బ్లౌజ్ కూడా బాగానే ఉంటాయి. తర్వాత లైట్ ఒకలాంటి బేజ్ కలర్ పైన మనకి పీచ్ కాంబినేషన్ డార్క్ పీచ్ అండ్ కొంచెం పింక్ కలిసిన కాంబినేషన్ వచ్చినాయి. ఇంతే ఉంది లైట్ వెయిట్. హార్డ్లీ ఒక 500 grams ఉంటుంది. హైట్ కూడా ఒకసారి చూపిస్తా. హైట్ అయితే ఇంకా డోకానే లేదు. సో ఇక్కడికి పెట్టినా కూడా చాలా బాగుంది. మెహందీ గ్రీన్ ఈ 4 colors ఈ ప్యాటర్న్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వేరే ఉన్నాయి చూపిస్తాం. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి 3 sarees ఉన్నాయి. బార్డర్స్ చేంజ్ అవుతుంది. గ్యాప్ బార్డర్స్ అనేది ఈ ఫస్ట్ దానికి బ్లాక్ కాంబినేషన్లో మనకి గ్రీన్ వచ్చింది. ఇట్ సైడ్ దగ్గరగా ఉంటుంది. ఇట్ సైడ్ గ్యాప్ బార్డర్ స్పష్టంగా తెలుస్తుంది. మంచి సిల్వర్ బేస్ తోటి తర్వాత ఇట్లా ఎండ్ అవుతుంది పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇట్లా చిన్న ఫ్లవర్స్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్. దీంట్లో ఇంకా నెక్స్ట్ 2 colors వచ్చి బ్లాక్ విత్ బ్లూ అవైలబుల్ ఉంది. డార్క్ రాయల్ బ్లూ ఆ తర్వాత మస్టర్డ్ యెల్లో. క్వాలిటీ పరంగా చూసుకుంటే అయితే 2300 చాలా రీజనబుల్. ఇన్ కేస్ ఎవరైనా తెప్పించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా ఇవ్వండి. లైక్ యూట్యూబ్లోనే ఇవ్వండి సో దట్ వేరే వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్ లో చదువుతారు. ఇది మనకి కొంచెం బేజ్ అండ్ ఒకలాంటి గ్రీన్ కలర్ కలనేత పైన అంటే రెండు కలర్ కలిసిన దానిపైన ఇట్లా ఈ ఫ్లోరల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎడ్జ్ లో కంటిన్యూ అవుతుంది. 2 sides మనకి టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న బార్డర్, ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 5 to 6 inches ఆఫ్ జరీ బార్డర్. ఇట్లా పళ్ళు ఇట్లా వస్తుంది. తర్వాత ఈ ఫ్లోరల్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ లో విత్ బార్డర్. సో మంచిగా ఇట్లా హ్యాండ్స్ కుట్టించుకున్న బార్డర్ తోటి బాగుంటుంది. అండ్ ఇది ఎలిఫెంట్ గ్రే కలర్. ఈ ఎలిఫెంట్ గ్రేకి మనకి రెడ్ కాంబినేషన్ వచ్చింది. తర్వాత దీంట్లో ఇంకో కలర్ రామా గ్రీన్ విత్ రెడ్. చాలా యూనిక్ గా కొత్త ప్యాటర్న్స్ ఇవి నేనైతే అనుకుంటున్నాను. మన దగ్గర అయితే ఇది ఫస్ట్ టైం వచ్చినాయి ఇట్లాంటి ప్యాటర్న్స్. తర్వాత మంచి గ్రే కలర్, ఇదేమో స్పష్టమైన గ్రే ఉంటుంది కదా, సిమెంట్ గ్రే అట్లాంటి విత్ రెడ్ కాంబినేషన్. ఈ మనుషులు వచ్చిన ప్యాటర్న్ మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్ బేస్ పైన వచ్చినాయి. డల్ క్రీమ్ కలర్ బేస్ పైన వచ్చి పింక్ కాంబినేషన్. సో ఇట్లా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఫ్లోరల్స్ ఇష్టపడతారు, కలంకారీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇట్లా కూడా నచ్చే వాళ్ళు ఉంటారు. ఇట్లా కొంగు ఇట్లా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్, తర్వాత దీంట్లో ఇంకొకటి సేమ్ ఇట్లానే బ్యాక్గ్రౌండ్ వస్తుంది కానీ గ్రీన్ కాంబినేషన్ లాగా ఉంటుంది. ఈ లాస్ట్ ప్యాటర్న్ చూపించే ముందు కోటా సిల్క్ శారీస్ అనేది పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ అయితే అసలు కాదు. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. కొందరికి ఇట్లాంటి శారీస్ కొంచెం మరీ ఫాలోయింగ్ వద్దు, స్టిఫ్ వద్దు అన్నట్టుగా ఉంటుంది కదా, వాళ్ళకి ఇది స్పెసిఫిక్ గా. ఎందుకంటే దీనికి స్టార్చ్ ఎట్లాగూ పట్టదు, చాలా అల్కగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది. కొంచెం బక్క కూడా కనిపిస్తుంది యాక్చువల్ గా. సో ఈ యెల్లో బ్యాక్గ్రౌండ్ వచ్చిన దీనిపైన మనకి ఫ్లవర్స్ ఇట్లా వచ్చినాయి. దీంట్లో మీకు 2 colors మాత్రమే ఆప్షన్ ఉంది. ఫస్ట్ వచ్చేసి ఈ యెల్లో కదా విత్ రెడ్ కాంబినేషన్ ఇట్లా ఎండ్ అవుతుంది. మంచి చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది. నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, చీర బ్లౌజ్ సేమ్ కలర్ ఉన్నప్పుడు మీరు బిందాస్ గా సింగిల్ పళ్ళు కూడా క్యారీ చేయొచ్చు. ఎక్కువ ట్రాన్స్పరెంట్ మనకి ఎబ్బెట్టుగా అనిపించదు. తర్వాత దీంట్లో కూడా ఒకలాంటి గ్రే షేడ్, లైట్ గ్రే షేడ్ పైన ఇదే చాలా క్యూట్ గా వచ్చినాయి ఫ్లవర్స్ దీనిపైన. సో ఇవాళ చూపించిన కోటా సిల్క్ శారీస్ ఇంకేస్ టైం ఉంటే డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తెప్పించుకున్న తర్వాత కూడా ఇవ్వడం లైక్ ఫ్యూచర్ లో కూడా ఏమైనా శారీస్ మీకు వస్తే మీ రివ్యూ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, కాబట్టి మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా ఇవ్వండి. తర్వాత నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.